స్టేడియంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటును కట్ చేశారు విద్యుత్ అధికారులు. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక కీలక మ్యాచ్ కు ముందు బిల్లులు చెల్లించకపోవడంతో పవర్ కట్ చేశారు విద్యుత్ అధికారులు. ఉప్పల్ స్టేడియంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటును కట్ చేశారు విద్యుత్ అధికారులు. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, బిల్లు కట్టకపోవడంతో కరెక్ట్ టైం తీసుకొని విద్యుత్ శాఖ అధికారులు అయితే ఉప్పల్ స్టేడియానికి పెద్ద షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. బిల్లులు పెట్టమని ఇప్పటికే అనేక పనులు నోటీసులు పంపించినా సరే ఆ నోటీసులకు ఏమాత్రం కూడా రెస్పాండ్ కాకపోవడంతో చివరికి రేపు మ్యాచ్ ఉండగా ఈ రోజు ప్రాతిపదికమే కరెంట్ అయితే కట్ చేశారు. ఇక బిల్లు కడితేనంటే కట్టాల్సినటువంటి కరెంటు బిల్లు ఏదైతే ఉందో ఆ కరెంటు బిల్లు కడితేనే మళ్ళీ పునరుద్ధరిస్తాము, కరెంటు అంతటినీ కూడా పునరుద్ధరిస్తాము అని చెప్పడంతో ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే రేపు కీలకమైనటువంటి మ్యాచ్, హైదరాబాద్ చెన్నై మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే వేలాది లక్షలాది మంది టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. పూర్వ మొత్తం అంతా కూడా సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరగబోతున్నటువంటి మ్యాచ్ కు ఈ కరెంటు ఆటంకం ఏదైతే ఉందో చాలా తీవ్రంగానే ఉందని చెప్పవచ్చు. జనరేటర్లు పెట్టి ఎంత చేసినా సరే విద్యుత్ సరఫరా అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. సో ఇక చర్చలు ఏమైనా జరపబోతున్నారా, విద్యుత్ శాఖ కు సంబంధించినటువంటి అధికారులతో చర్చలు జరిపి కట్టాల్సిన అమౌంట్ కడితే తప్ప ఇక ఉప్పల్ స్టేడియానికి అయితే ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినటువంటి విద్యుత్ ఏదైతే ఉందో ఆ విద్యుత్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చూడాలి. రేపు మధ్యాహ్నం వరకు లేకపోతే రేపు ఉదయాన్నే చర్చలు జరిపి ఉప్పల్ స్టేడియానికి మళ్ళీ కరెంటును పునరుద్ధరించే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఉప్పల్ స్టేడియంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటును కట్ చేశారు విద్యుత్ అధికారులు. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే కీలక మ్యాచ్ కు ముందు బిల్లులు చెల్లించకపోవడంతో పవర్ కట్ చేశారు విద్యుత్ అధికారులు.